हाई फ्रेंड्स वेलकम टू विलेज वंडर्स फ्रेंड्स मोदले वर्षाकाल मूल अंत चाल अर वर्षा बाग पड़ता है अला बाग वर्षा पड़ाई वर्षा बाग पड़ा वाला ऊरी याटर वाई वाटर राव ऊरी रैतलू वरी नाटाल मुझे वरी नाटे मुझे वरी नार पोस्तार आरी नार एलास्तार अने वीडियो फस्ट लास्ट वरकू Subscribe to my channel and click on bell icon so that you will never miss my latest updates. So friends, first ఇలా ఉంటది పొలం అంతా చిన్న చిన్న గడ్డి మొలిసి ఉంటుంది అన్నమాట పొలము. So తర్వాత ట్రాక్టర్ తో దున్నితే ఇలా ఉంటది అన్నమాట దున్నిన పొలం ఆ గడ్డి అంతా పోయి కిందికి పోయి మొత్తం బాగా అవుతది. सो दाखिल वाटर पेटन टू डेस थ्री डेस वाटर पड़ते इला मेत पोलमंत चूँ मोतम वाटर पटोर इकड़ा वाटर वैसा सो वाटर तरह इला ट्राक्टर तो दुनाल ट्राक्टर दुनते पोलमंत स्मूत मेत चूँ ट्राक्टर दुनत इकड़ा చూడరా ఇలా దున్నుతా ఉంటే పొలం మెత్తగా అయిపోయి మొత్తం ఏందంటే మన గడ్డలు గడ్డలు ఉంటే మొత్తం స్మూత్ గా అయిపోద్ది తర్వాత ఏందంటే మనం ఒరినార్ వేసుకోవడానికి చాలా బాగుంటదన్నమాట ఇలా చూడ గట్టమట పోనిస్తున్నాడు కార్నర్ తో సహా బాగా చేయాలన్నమాట सो दाने तरवा चूसर वनक अडेश अड अडे मूल पोल दुन तरवा एगू दिगड़े वाटी सरचे सरचे अला अडेस्टर सो इत पोला प्यारल एक् तक स्मूत चला मेत गना पगल उठन पगल कटे मतलब स्मूत सामान चूँ सो एक्टो అంటే ఎక్కడైతే ఎత్తుగా ఉంటదో అక్కడికి వెళ్ళేసి దానిలో దీన్ని ఇలా పెట్టేసి లాగుతారు అన్నమాట లాగితే మొత్తం చూసారా మొత్తం మీకు స్మూత్ గా చేస్తది అన్నమాట ఇది స్మూత్ గా చేస్తది దీ చేసిన తర్వాత ఒరి నారేస్తారు వడ్ల తోటి అది నెక్స్ట్ వీడియో అది తర్వాత వస్తుంది చూసారా స్మూత్ గా అయిపోయింది మొత్తం స్మూత్ గా అయిపోయింది పొలం అంతా వాటర్ కనబడుతున్నాయి చాల చక్కగా అయిందన్నమాట మంచి పని చేసింది కదరా సో ఫ్రెండ్స్ వీళ్ళు ఒడ్లు తీస్తున్నారు ఆ ఒడ్లు తీసేసి ఆ ఒడ్లని నారుగా పోస్తారన్నమాట ఆ గోతాలు ఊడ తీస్తున్నారు సో దాంట్లో ఒడ్లు ఉంటాయి సో ఇవి రెండు రకాలు ఒక బీపిట్లు ఒకటి 2020 అనుకుంటా ఏదో పేర్లు నాకు అంత గుర్తులేదు సో ఇప్పుడు ఒడ్లు ఓపెన్ చేసి ఆ చిన్న చిన్న బొచ్చలు ఉన్నాయి కదా చేతిలో ఆ బొచ్చల్లో వేసేసి వాటిని ఆ పొలంలో తీసుకెళ్లి వాళ్ళు చల్లుతారు అన్నమాట అయి బాగా సో అలాగా బొచ్చలు లేస్తారు బాగానే ఉంటాయి చల్లడానికి సింపుల్ గా ఉంటది చూసారా ఒడ్లు అయి బాగానే తిన్నాం మనం చాలా రోజులు భజన తిన్నాం అది అలవాటునే కదా రా సో అలా బుచ్చలు కేసుకుంటారు అన్నమాట వాటిని తీసుకొని ఇంకా తీసుకొని నిదానంగా ఒక సైడ్ నుంచి చల్లుకుంటా వస్తారు చల్లడం స్టార్ట్ చేశారు అది అలానమాట మనం చల్లిన తర్వాత లోపలకి దిగకూడదు పైకి దిగితే మనం వాటిని ఆ ఒడ్లను మనం తొక్కుతాము అవి సరిగా రావు అన్నమాట పైకి అటువైపు ఒకళ్ళు ఇటువైపు ఒకళ్ళు చల్లుతా ఉన్నారు 2
టూ వైపు రెండు వైపుల నుంచి చూశారు కదా, ఈ విధంగా చల్లుతూ ఉండాలి. మనం ఏంటంటే మొత్తం కవర్ చేసుకోవాలన్నమాట, మనం చైన్ అంతా కవర్ చేస్తూ ఉండాలి. ఎక్కడ గ్యాప్లు ఇవ్వకూడదు, గ్యాప్లు ఇస్తే ఏంటంటే మళ్ళా ఆ గ్యాపుల్లో సరిగా పండదు. సో మనకేంటంటే కొంచెమే ప్లేస్, మనకి పొలం బట్టి ఆ పొలాన్ని బట్టి మనం కొంచెం ప్లేస్ని ఇలా బాగా చదునుగా చేసుకొని వాటర్ పెట్టుకొని ఇలా ఒడ్లు చల్లుకుంటా ఉంటే ఏంటంటే ఆ కొంచెం ప్లేస్లో నారు వస్తుంది. ఆ వచ్చిన నారు మనం ఏంటంటే పొలం అంతా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు అనమాట, నాటడానికి పనికి వస్తుంది పొలం అంతా. కాకపోతే ప్రస్తుతానికి ఏంటంటే కొంచెం కొంచెం తీసుకోవాలి, కొంచెం తీసుకొని ఆ కొంచెం ప్లేస్లో చదువు చేసుకొని అలా చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నారు పోస్తున్నారు. సో ఇక్కడ వాళ్ళు నారు అందిస్తూ ఉంటే ఇక్కడ నారు పోస్తూ ఉన్నారు అనమాట. మధ్యలో మీకు చిన్న పైప్ కనపడుతుంది చూసారా, అదేంటంటే టూ టైప్స్ వడ్లు వేస్తున్నారు, నారు వేస్తున్నారు అనమాట. సో అవి గుర్తుపెట్టుకోవడానికి మధ్యలో వాళ్ళు ఆ పైప్ వేసేసారు. ఆ పైప్ అవతల ఒక రకం, ఇవతల ఒక రకం అన్నట్టు వాళ్ళు వేస్తూ ఉన్నారు చూసారా. మొత్తం ముగ్గురు చల్లుతున్నారు, ఆ ముగ్గురు కూడా ఒక సైడే కాన్సన్ట్రేట్ చేశారు ప్రస్తుతానికి. అది అయిపోతే నెక్స్ట్ సైడ్కి వెళ్ళిపోతారు అనమాట. సో టూ వెరైటీస్ వేస్తున్నారు కాబట్టి మధ్యలో వాళ్ళు దాన్ని పైప్ వేసేసారు. సో ఇక్కడ వీళ్ళు అది వాళ్ళు చల్లుతూ ఉంటే వీళ్ళు తీసుకొని అందిస్తూ ఉన్నారు వాళ్ళకి. ఎంతైనా నీళ్ళలో పొలంలో పనులంటే బాగుంటుంది అన్నమాట, అంటే ఎవరు ఎప్పుడు వెళ్ళినోళ్ళు కొత్తగా ఉన్న వాళ్ళకి భలే ఎంజాయ్ ఉంటుంది ఈ వర్క్. ఎప్పుడు చేసే వాళ్ళకి ఒక రొటీన్గానే ఉంటుంది, కాకపోతే కొత్తగా వెళ్తే చాలా బాగుంటుంది వాళ్ళకి. సో ఇలా వాళ్ళంతా చల్లుతూ ఉన్నారు, వీళ్ళేమో అందిస్తూ ఉన్నారు. చల్లడం కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక సైడ్ నుంచి ఒక లైన్ బై లైన్గా చల్లుకుంటూ రావాలన్నమాట. ఏంటంటే మళ్ళీ గ్యాప్లు వస్తే తర్వాత సరిగా నారు అక్కడ గ్యాప్గా పండుతుంది అన్నమాట. అదే కానీ ఒక చిక్కగా ఒక సైడ్ నుంచి వేసుకుంటావు అంటే నారు కూడా ఒక పద్ధతిగా పెరుక్కుంటా వస్తుంది. ఇదేంటంటే ఇది పెరిగిన తర్వాతే ఒక 1 మంత్ 2 మంత్స్ దీంట్లో పెట్టేస్తే అప్పుడు వచ్చిన నారుతోటి మొత్తం పొలం అంతా నాట్లేస్తారు. అందుకు ఇది ముందే ప్రిపరేషన్ చేస్తున్నారు అనమాట, వీళ్ళంతా నాట్లు వేసుకుంటా ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు నాట్లది. ఆ గట్ల పైన నిలబడి వాళ్ళు అంతా నాటుతూ ఉన్నారు. గట్ల మీద నిలబడి నాటితే లోపల దిగకూడదు కదా, లోపల దిగితే మళ్ళీ ఏంటంటే నాటింది కాళ్ళ కింద పడిపోయి అక్కడ పోద్ది. సో ఫస్ట్ సంచి అయిపోయింది, ఇప్పుడు రెండో సంచి ఓపెన్ చేశారు. ఇది ఇంకొక రకం అన్నమాట, ఇంకొక రకం నారు. ఇది నెక్స్ట్ సైడ్ అనమాట, పైప్ కవతల సైడ్ ఇది చల్లుతారు. అవతల సైడ్ స్టార్ట్ చేశారు అది చల్లడం. సో ఈ విధంగా పొలం అంతా చల్లుకోవాలి. ఇది చల్లిన తర్వాత ఇలా ఉంటుంది అన్నమాట, మొత్తం చల్లేశారు వాటర్ ఎక్కువగా ఉన్నాయి. సో ఒక 2-3 డేస్ తర్వాత అవి మొలకెత్తుతాయి అన్నమాట. ఇది చల్లిన తర్వాత ఉన్నది అన్నమాట ప్లే, ఇలాగుంది పొలం. ఇది ఏంటంటే చూసారా చిన్న చిన్న మొలకలు ఎత్తాయి, ఇవి చల్లిన 3 డేస్ తర్వాత ఇలా ఉంటుంది, చిన్న చిన్నగా మొలకలు ఎత్తాయి అన్నమాట. వాటర్ అన్నీ అయిపోయాయి, చిన్న చిన్నగా మొలకలు ఎత్తాయి ఇక్కడ. సో ఇదే వరిగా పెరుగుద్ది అన్నమాట, నారు అవుతుంది చూసారా, చిన్న చిన్నగా మొలకలు వచ్చాయి. ఇది
చల్లిన తర్వాత 3 డేస్ తర్వాత. మీరు ఇక్కడ చూసారంటే ఇక్కడ మీకు పచ్చగొచ్చేసింది, నారంతా పచ్చగొచ్చి